శ్రీ లక్ష్మి అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయండి రేపటి కోటి షేర్ లో అవండి సంప్రదించవలసిన నంబర్స్ హాయ్ హలో నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్ వెల్కమ్ టు ఈహా టీవీ ఇక ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ పరిణామాలు అదే విధంగా ఇక ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపైన మనతో మాట్లాడడానికి పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ నాగం కుమార్ గారు మనతో పాటు ఉన్నారు ఇక అన్ని విషయాలు అడుగుదాం నమస్కారం నమస్కారం ఎలా ఉన్నారు ఫైన్ యా థాంక్యూ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది ఒకటి ఇక మనం చూసాం గతంలో ఏదైతే ఆరు గ్యారెంటీలకు సంబంధించిన విషయాలు అయితేనేమి వాటిని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వస్తుంది అందులో భాగంగా ఇక విద్యా వ్యవస్థ పైన పరిపూర్ణంగా దృష్టి సారించింది విద్యా కమిషన్ను కూడా ఏర్పాటు చేస్తామనేది కూడా చెప్తా ఉంది దాంతోపాటు ఆ విద్యా కమిషన్ ద్వారా అంటే నేను నేను అనుకుంటున్నాను ఆల్రెడీ ఉన్నత విద్యా మండలి ఉంది దీనివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా విద్యా కమిషన్ ద్వారా ఒకవేళ ఉంటే ఎట్లాంటి ఫలితాలను మనం ఆశించవచ్చు ఒకటి సంతోషదాయకమైన విషయం ఏంటంటే సరే ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించినటువంటి పార్టీనే వాస్తవానికి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలించింది ప్రధానంగా రెండు పార్టీలే అందులో ప్రధానంగా ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీనే ఆ తర్వాత ఎనభై తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి కొంతకాలం పరిపాలన చేయడం జరిగింది ఇవాళ తెలంగాణ నూతన విద్యా మండలిని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఒక జీవో అనేది ఆర్డినెన్స్ తీసినట్టున్నారు ప్రభుత్వం రీసెంట్గా విద్యా కమిషన్ తప్పకుండా ఒకవేళ ఆ విద్యా కమిషను ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అశేష ప్రజానికం యొక్క విద్యా హక్కును పరిరక్షించడం కోసము దాని ప్రణాళిక ఉండి దాని పని విధానం ఉంటే దాన్ని ఆహ్వానించడానికి పరిణామంగా చూడవచ్చు అయితే ఈ విద్యా కమిషన్ యొక్క ఆవశ్యకత నిజంగా ఉందా ఉంటే ఒకవేళ విద్యా కమిషను తీసుకోవాల్సినటువంటి విధి విధానాలు ఎలా ఉంటే బాగుంటుందని కనుక ఆలోచిస్తే దానికంటే ముందు ఒక మాట ఒక మాట చెప్పాలి వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి విద్యా విధానానికి అవినవ సంబంధం ఉంది తెలంగాణ ఉద్యమానికి చాలా బాహుల్యానికి అర్థమయ్యే విధంగా ఒక ట్యాగ్ లైన్ కూడా ఉంది నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటిది వాస్తవానికి మాలాంటి వాళ్ళము ఉస్మాన్ యూనివర్సిటీలో అప్పుడు విద్యార్థులుగా ఉండి తెలంగాణ విద్యార్థి జేఎస్ని నిర్మించడం ఆ ఉద్యమంలో మమేకమై మాట్లాడుతున్నప్పుడు మేము ఒక మాట నీళ్లు నిధులు నియామకాలతో పాటు తెలంగాణ ఎందుకు కావాలనంటే తెలంగాణ ఎందుకు కావాలనంటే ఆత్మగౌరవం అనేది కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రధానమైన అంశమని అప్పుడు నిర్ణయించినటువంటి సందర్భం ఇలా విద్యకు మానవ సమాజం యొక్క ఆత్మగౌరవానికి కూడా అవినోభ సంబంధం ఉంది కాబట్టి విద్యా వ్యవస్థను కనుక ప్రజా సమీకరిస్తే విద్యా వ్యవస్థను కనుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారైన ఎస్సీ బీసీ మైనారిటీ అట్లాగే ఉన్నత వర్గాలుగా భావిస్తబడుతున్నటువంటి సమూహాల్లో ఉన్న పేద ప్రజల ఆకాంక్ష నెరవేర్చే విధంగా ఉంటే తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో అర్థం ఉంటుంది అనేటువంటిది అప్పుడు మేము ఆలోచించిన మాట మాట అందుకని చాలా సందర్భాల్లో గతంలో మేము ఎప్పుడు మాట్లాడినా కూడా ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి చాలా స్పష్టంగా మాట్లాడుతుండేవాళ్ళం సరే గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పరిపాలించినటువంటి టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పడేటువంటి ప్రభుత్వం కొన్ని విషయాల మీద కొంత శ్రద్ధ పెట్టిన మాట వాస్తవం అయినప్పటికీ ప్రధానంగా నాకు తెలిసి ఆ పది సంవత్సరాలలో గత ప్రభుత్వము కేవలం నీళ్లకు సంబంధించిన వ్యవస్థ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసినట్టు కనబడుతుంది ప్రాజెక్టులు కట్టడం కావచ్చు లేదా కృష్ణా గోదావరి నది పరివాహక ప్రాంతంలో కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు తర్వాత చెరువులకు సంబంధించినటువంటి కొంత చెరువుల నిర్వహణ అనేటువంటి కొంత కొత్త పథకం తీసుకు ఇట్లా కొంత ప్రయత్నం చేసినారు వాళ్ళు ఓకే కానీ ప్రధానంగా ఇవాళ ఇరవై ఒకటి శతాబ్దంలో నివసిస్తున్న మనము ఒకప్పుడు పంతొమ్మిది వందల అరవై డెబ్బైలో ఈ తెలంగాణ ప్రాంతం ఈ తెలంగాణ నేల భూమి కోసం కొట్లాడినారు భూమి లేని ప్రజలందరూ కూడా ఆనాడు వచ్చినటువంటి కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో భాగంగా కావచ్చు ముఖ్యంగా నక్సలైట్ ఉద్యమంలో భాగంగా భూమి కోసం భక్తి కోసం విముక్తి కోసం అని పోరాటాలు చేసినటువంటి చరిత్ర దేశానికి ఈ రాష్ట్రానికి ఉంది సరే భూములు ఉద్యమం జరిగింది కొంత చైతన్యం వచ్చింది కానీ భూములు పంచబడలే సరే అదొక సబ్జెక్టు కాబట్టి ఈ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూములు పంచడానికి గత ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు ఈ ప్రభుత్వం కూడా భూమి విషయంలో ఇంతవరకు ఒక మాట కూడా మాట్లాడలేదు ఇక నిధులకు సంబంధించి ఎట్లాగో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి న్యాయమైన వాటా కోసం అందరం కొట్లాడవలసిందే నిధులు నీళ్ళకు సబ్జెక్టు కొంత ఉంది నిధులకు సంబంధించిన సబ్జెక్టు కొంత చర్చ జరుగుతున్నప్పటికీ నియామకాలకు సంబంధించి కూడా గత ప్రభుత్వము ముఖ్యంగా ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో ఎదిగచ్చినటువంటి విద్యావంతులు యువత ఆశించినంత గొప్పగా ఉద్యోగ వ్యవస్థలను కూడా సంస్కరించలేకపోయింది కాబట్టి ఇలా ఉద్యోగ ఉద్యోగాలు తర్వాత విద్య ఇవి ప్రధానమైన సబ్జెక్టులు రాష్ట్రానికి సంబంధించి ఆలోచించినప్పుడు కాబట్టి విద్యా వ్యవస్థను ఒక మాటలో చెప్పాలంటే గత ప్రభుత్వము పనిగట్టుకొని దాన్ని నిర్లక్ష్యం చేసిందని చెప్పేసి చెప్పడంలో అతిశోక్తి లేదు సరే ఎందుకు చేశారు ఏంటి అనేటువంటి ఆలోచన చాలామంది విశ్లేషణ చేస్తున్నారు ప్రభుత్వం ఆనాడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు చెప్పినంటే దశల వారీగా ఒక వన్ బై వన్ చేసుకుంటూ వస్తామని చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది సరే ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వము ఈ దేశంలో ఎదిగేస్తున్నటువంటి ప్రజా సమూహాల యొక్క ఆకాంక్ష నెరవేర్చడంలో విఫలమైంది కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ప్రజలు తీసుకొచ్చారు వాళ్ళ విద్యా వ్యవస్థను సంస్కరిస్తాం అని చెప్పేసి ఎన్నికల సందర్భంలో కూడా చాలాసార్లు చెప్పినటువంటి విద్యా వ్యవస్థను సంస్కరిస్తాం ఎదిగచ్చినటువంటి యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం అనేటువంటి విద్యా కమిషన్ యొక్క విధి విధానాలు ఎట్లా ఉంటే బాగుంటుంది అంటే ఒక్కటి అంటే ఇప్పుడు విద్యా కమిషన్ వేయడం అనేటువంటిది చాలా నేనైతే దాన్ని ఆహ్వానిస్తున్నాను అయితే ఈ విద్యా కమిషన్ అనేటువంటిది ఆల్రెడీ హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంది అది ముఖ్యంగా డిగ్రీ అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ విశ్వవిద్యాలయాల యొక్క విధి విధానాలు వాటికి సంబంధించిన పని విధానము ప్రభుత్వానికి ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించిన అన్నింటిలో ఒక అనుసంధానంగా పనిచేసేటువంటి వ్యవస్థ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఈ విద్యా కమిషన్ వ్యవస్థ మరి పాఠశాల విద్య నుంచి ప్రారంభమైతే ఉన్నత విద్య అంటే యూనివర్సిటీ విద్య వరకు అన్ని రకాల వ్యవస్థల్లో అది క్రియాశీలకంగా పాల్గొంటుందా అలా పాల్గొనే సందర్భంలో ఆల్రెడీ అలా మనకు ఇంటర్మీడియట్ బోర్డు ఒకటి ఉంది ఆ తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినట్టు కమిషనర్స్ ఉంటారు ఆల్రెడీ అంటే నీకు బ్యూరోక్రసీలో భాగంగా పాఠశాల విద్య నుంచి మొదలుకుంటే ఇంటర్మీడియట్ విద్య అట్లాగే డిగ్రీ ఆ తర్వాత విశ్వవిద్యాలయాకు సంబంధించిన వ్యవస్థలు అన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు వీటన్నిటిని సమన్వయం చేసుకొని ఈ విద్యా కమిషను ఏదైనా సలహాలు సూచనలు ఇస్తుందా లేదంటే వీటి అన్నిటికీ మళ్ళీ ఒక ఒక అపెక్స్ బాడీగా ఉండి వీటి యొక్క విధి విధానాలలో మళ్ళీ ఏమైనా ఇంటర్ప్రెట్ అవుతుందా అనేటువంటిది బహుశా కమిషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటకు వస్తుంది మనకు తెలియదు బట్ ఖచ్చితంగా విద్యా కమిషన్ వేయడం అనేది మనం ఆహ్వానించినప్పటికీ ఇవాళ విద్యా విద్యా కమిషన్ కానీ హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కానీ ఇంటర్మీడియట్ బోర్డు కానీ లేకపోతే స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి బోర్డ్స్ కానీ వాస్తవానికి మనం ఏం ఆశిస్తున్నాం ప్రజలు ఏం ఆశిస్తుండ్రు గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు పట్టణంలో ఉన్న తల్లిదండ్రులు ప్రధానంగా ఏమాసిస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి అంశం అందులో ఇందులో నే నేను ఒకటి ఒక ప్రతిపాదన చేసుకున్నాను ఈ సందర్భంగా అంటే పిల్లవాడు లేదా బాలికను బాలుడు పుట్టిన తర్వాత ఇవాళ దాదాపు తల్లిదండ్రుల ఆకాంక్షలు ఎట్లుంది అంటే అంటే కీ ఈవెన్ ఒక మామూలు మట్టి పని చేసుకునేటువంటి ఒక కూలి పని చేసుకునే కూలి తల్లి కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళ బిడ్డలని గుణాత్మకమైనటువంటి విద్య అందించాలి క్వాలిటీ ఎడ్యుకేషన్ నా బిడ్డకి ఇవ్వాలని ఆశపడుతున్నారు అంటే వాళ్ళు అంటే భూములు లేకపోయినా పర్వాలేదు బంగ్లాలు లేకపోయినా పర్వాలేదు కానీ బిడ్డలకు ఈ వాళ్ళు వాళ్ళ కాలమీల నిలబడి స్వతంత్రంగా బతకగలిగేటువంటి జ్ఞానాన్ని అందించాలని ఆశిస్తున్నారు ఇట్లాంటి సందర్భంలో ఇలా ప్రభుత్వం ఒక విద్యా కమిషన్ వేసి మొత్తం విద్యా వ్యవస్థనే సమూలంగా సంస్కరిస్తాం అనేటువంటి మాట కనుక కట్టుబడి ఉంటే అందరం హర్షించాలి దాన్ని ఆహ్వానించాలి అయితే అది ఏం చేయాలి ఉదాహరణకు అది వేసింది అనుకోండి అది దాని ముందు ఉన్న సవాళ్ళు ఏంటంటే సవా లక్ష సవాళ్ళు ఉన్నాయి ఏంటి ఉదాహరణకు ఇప్పుడు పాఠశాల విద్య తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్య పరిస్థితి ఎలా ఉందనంటే గతంలో మేము స్కూల్లో చదువుకున్నప్పుడన్నా కనీసం తెలంగాణలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలల్లో ప్రభుత్వ పాఠశాలలు ఉండేది ఆ పాఠశాలలలో ఆ గ్రామంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలుగా చెప్పబడుతున్న వాళ్ళ పిల్లలతో మొదలుకుంటే ఆ గ్రామంలో ఉన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరు పిల్లలు ఆడ చదువుకోవడానికి ఆస్కారం ఉండేది కొంత నాణ్యమైన విద్య అందిన అందకపోయినా నిలబడి వచ్చిన సంఖ్య ఎంతో ఉంది ఇవాళ విచిత్రమైన పరిస్థితి అంటే ఒకవైపు ఆకాంక్షలు పెరిగిపోయినాయి ప్రభుత్వాలు పూర్తిగా ఈ విద్యా వ్యవస్థలో నుంచి సంపూర్ణంగా తప్పుకున్నట్టు కనబడుతుంది అంటే ఒక మానిటరింగ్ ఉండదు తర్వాత ఈ బడ్జెట్ కేటాయింపులో ఇవాళ అందరు విద్యావేత్తలు మాట్లాడుతుంది అంటే ఇవాళ దేశవ్యాప్తంగా ఈ విద్యా వ్యవస్థను పనిచేస్తున్న వాళ్ళు ఏమంటున్నారంటే అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రధానంగా కనీసం పదిహేను నుంచి ఇరవై శాతం బడ్జెట్ కేటాయింపు చేయకుండా ఈ విద్యా వ్యవస్థను సంస్కరిస్తామంటే అది పెద్ద నమ్మశక్యంగా లేదు ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రానికి పరిమితమై చూస్తే ఇక్కడ మూడు నుంచి ఐదు సంవత్సరాల వయసు గల పిల్లలు అంటే మనం ఊళ్ళల్లో అంగన్వాడీ అంటాం ఇప్పుడు నర్సరీ టు ఎల్కేజీ యూకేజీ చదివేటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు దాదాపు ఇరవై లక్షల మంది పిల్లలు ఉన్నారు పిల్లలు అందులో ఈ రాష్ట్రంలో అంటే పది సంవత్సరాలు అయితే తెలంగాణ సాధించుకొని నాలుగు లక్షల మంది పిల్లలకు మాత్రమే అంగన్వాడీ కేంద్రాలలో రిజిస్టర్ అయి ఉన్నారు అంటే పదహారు లక్షల మంది పిల్లలు ఇవాళ వాళ్ళు ఈ విద్యా వ్యవస్థ అనేటువంటి దానికి బయట ఉన్నారు కాబట్టి ఈ విద్యా కమిషను ఆ ఇరవై లక్షల మంది ముక్కుపచ్చలారని బిడ్డల యొక్క శారీరక మానసిక పురోగతికి సంబంధించినటువంటి ఎట్లాంటి ప్రణాళిక వేస్తుంది అనేటువంటిది ఒక ప్రశ్న ఆ తర్వాత ఐదు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాలు అంటే దాదాపు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు వచ్చేసరికి పిల్లలు పదవ తరగతి పాస్ అవుతారు అంటే పాఠశాల విద్య ఉన్నత పాఠశాల విద్యకు సంబంధించి చూస్తే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పబ్లిక్ ఇట్లా అన్ని అనేక రకాల పాఠశాలలు విద్యను అభ్యసిస్తున్నారు వీళ్ళకి సంబంధించి ఒక క్వాలిటేటివ్ విద్యా విధానాన్ని అందిస్తుందా పుస్తకాల బరువును ఏమైనా తగ్గిస్తుందా లేకపోతే పిల్లవాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని బయటకు తీయడానికి విద్యా వ్యవస్థలో రావాల్సిన మౌలిక అంశాల మీద అది ఏమైనా దృష్టి సారిస్తుందా అనేటువంటిది రెండో ప్రశ్న మూడో ప్రశ్న ఏంటంటే దాదాపు ఈ ఇంటర్మీడియట్లో పదిహేను లక్షల మంది పిల్లలు ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థకు వస్తున్నారు దాంట్లో తొమ్మిది లక్షల మంది ఇప్పుడు చదువుతున్నట్టు ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాల ద్వారా తెలుస్తుంది మరి ఈ ఇట్లా అంటే నర్సరీ నుంచి మొదలుకుంటే దాదాపు ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయేంత వరకు లేదా పీజీ వరకు చూస్తే మొత్తము ఈ దేశ జనాభాలో దాదాపు తొంభై లక్షల మంది యువత అంటే చిన్న పిల్లల నుంచి మూలుకుంటే తొంభై లక్షల మంది వరకు యువత ఇవాళ విద్య నాణ్యమైన విద్య కోసం ఎదురు చూస్తున్నది నాణ్యమైన విద్య అంటే ఏమిటి మార్కుల విద్య కాదు లేకపోతే నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడడం నాణ్యమైన విద్య కాదు ఇవాళ చాలా సంతోషం ఈ డిబేట్ మీరు పెట్టినందుకు ఇవాళ దేశంలో గురు పూజ చోదన జరుగుతుంది రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ గురు పూజ సందర్భంగా ఈ డిబేట్ పెట్టడం చాలా మంచి పరిణామం అయితే ఇంతమంది విద్యార్థుల యొక్క జీవితాలకు సంబంధించిన ఒక సబ్జెక్టును డీల్ చేయడానికి విద్యా కమిషన్ వేస్తున్నామని చెప్తున్నారు కానీ ఒక ఉపాధ్యాయుడిగా నేను గత పది పదిహేను సంవత్సరాలుగా విద్యార్థి ఉద్యమంలో కావచ్చు గత పది సంవత్సరాలుగా నేను ఉపాధ్యాయుడిగా చూస్తున్నాను కదా మనం గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే రెండు స్పష్టమైనటువంటి సమూహాల యొక్క సామాజిక వర్గీకరణ కనబడుతుంది ఒకటి కొంచెం ఏమాత్రము వెసులుబాటు ఉన్నా ప్రైవేటు స్కూళ్ళకు పంపిస్తున్నారు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒక కొన్ని సందర్భాల్లో ఉపాధ్యాయులు ఉంటారు విద్యార్థులు ఉండరు కొన్ని సందర్భాల్లో విద్యార్థులు ఉంటారు ఉపాధ్యాయులు ఉండరు విద్యార్థులు ఉపాధ్యాయులు ఉంటే మౌలిక వసతుల యొక్క కొరత చాలా విచిత్రంగా ఉన్నది అంటే ఇవాళ ప్రభుత్వం ఆలోచించవలసిందని అంటే ఒక నాణ్యమైన విద్య ఒక వరల్డ్ క్లాస్ విద్యను అందించడం కోసము కనుక దీన్ని వాడుకుంటే ఈ మరి విద్యా కమిషన్ ఏర్పాటు చేసి మళ్ళీ ఇదొక రాజకీయ పునరావాస కేంద్రంగా ఉంటే మాత్రం మనం ఆశించిన ప్రయోజనాలు అయితే ఏమి రాకపోవచ్చు ఖచ్చితంగా విద్యా కమిషన్లో విద్యావంతులు ఉండాలి తర్వాత సామాజిక స్పృహతో ఆలోచించేటువంటి బుద్ధిజీవులు ఉండాలి అందులో కేవలం వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని అంటే అకామిడేషన్ చేయడం కోసం అందులో ఆ విద్యా కమిషన్ చైర్మన్ లేకపోతే చైర్పర్సన్నో పెట్టి లేకపోతే దానిలో మళ్ళీ సభ్యులను వాళ్ళనే పెట్టి అంటే నేను అనే ఉంటుందంటే పార్టీలో ఉన్న ఉన్న వాళ్ళకి రాజకీయ చైతన్యంతో పాటు మరి సమాజ చైతన్యం ఉండదు అంటే ఉంటుంది ఆ పార్టీలో వాళ్ళని ఇచ్చినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అశేష ప్రజానికం యొక్క ఆకాంక్షలను అర్థం చేసుకోగలిగేటువంటి ప్రతిబింబించేటువంటి వ్యక్తులను దానిలో నియమించి నిరంతరము ఇవాళ లోకల్ టు గ్లోబల్ అని అంటుంది ప్రపంచం అంతా కూడా అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా విద్యా వ్యవస్థను మార్చాలంటున్నారు అట్లాంటి ఒక క్వాలిటేటివ్ విద్యా వ్యవస్థను అందించడానికి ప్రయత్నం చేస్తుందా అనేటువంటిది మనం ఎదురు చూడవలసినటువంటి వాస్తవానికి ఒక మాట చెప్పాలి ప్రశాంత్ ఇక్కడ నేను ఒక ఉపాధ్యాయుడిగా చెప్తున్నా ప్రభుత్వాలు బయట మాట్లాడుతున్న దానికి లోపడున్న దానికి చాలా తేడా ఉన్నది కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ముఖ్యంగా విశ్వవిద్యాలయ పరిస్థితి ఎట్లా ఉందనంటే అంటే విశ్వవిద్యాలయ ఉన్నత విద్యకు సంబంధించిన పరిణామం కనుక చూసినట్టయితే బయటికి ఆయా వ్యవస్థలకు ప్రతినిధులుగా ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్స్ కానీ రిజిస్టర్స్ కానీ మాట్లాడలేని పరిస్థితి ఎందుకంటే వారు ఉద్యోగ స్వామ్యంలో ఉన్నారు ఉద్యోగ వ్యవస్థలో ఉన్నారు ప్రభుత్వానికి ప్రభుత్వం మీద కనీసం ఒక సద్విమర్శ కూడా చేయలేని పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు వాస్తవానికి అయితే తప్పు ఉపాధ్యాయుడు అనేవాడు ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు అధ్యాపకులకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది మాట్లాడిన వాళ్ళు కూడా ప్రభుత్వం మాట్లాడితే ఒక ఏ ఏ రకంగా మాట్లాడుతున్నారు అంటే హేతుబద్ధంగా మాట్లాడుతున్నారు ప్రభుత్వ వ్యవస్థలో పని విధానంలో ఉన్నటువంటి లోపాలను సద్విమర్శ చేస్తున్నారు లేదా చూడకుండా ప్రభుత్వాలు వాళ్ళని అనిచే ప్రయత్నం చేయకూడదు ఇవాళ ప్రతి విశ్వవిద్యాలయ పరిస్థితి ఎట్లా ఉందంటే నియామకాలు లేవు ఇప్పుడు కాదు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభం నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలు దాదాపు అయిపోయింది అంతకుముందు పన్నెండు సంవత్సరాల క్రితం దాదాపు ఒక రెండు అంటే ఇరవై సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్రంలో నియామకాలు లేవు దురదృష్టమేందని విశ్వవిద్యాలయాల విశ్వవిద్యాలయ పరిస్థితి ఒక అంపశయమీన ఉన్నట్టు భీష్ముడు కదా అంపశయమీన ఎట్లయితే అంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోకి నెట్టబడింది అంటే విద్యా వ్యవస్థ నియామకాలు లేవు నీళ్ళు నిధులు నియామకాలని కొట్లాడినట్టు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో విశ్వవిద్యాలయాలు డిగ్రీ కాలేజీలు ఇంటర్మీడియట్ విద్య పూర్తిగా ధ్వంసం అయిపోయింది గత ప్రభుత్వం అసలు డిఎస్సీ వేయాలంటే కూడా దానికి ధైర్యం రాలేదు అసలు వాళ్ళు విద్యా వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసినారు ఇవాళ పూర్తిగా సమూలంగా వాట కింది స్థాయి నుంచి పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్యా వ్యవస్థను సమూలంగా సంస్కరించవలసిన అవసరం అయితే ఉంది అలా విద్యా వ్యవస్థను సంస్కరిస్తే తప్ప ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి పుట్టి ఎదిగినటువంటి బిడ్డలంతా కూడా యువతంతా కూడా మంచి విద్యను అది అది ఇంజనీరింగ్ విద్య కావచ్చు మెడిసిన్ విద్య కావచ్చు సామాజిక శాస్త్రాల విద్య కావచ్చు సాహిత్యానికి అంటే మానవ సమాజానికి అన్ని అవసరమే కాబట్టి ఒక మంచి పౌరులని ఒక సామాజిక బాధ్యత నెరవేర్చేటువంటి వ్యక్తులను తయారు చేయాలంటే విద్యా వ్యవస్థను పటిష్టం చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ ఈ విద్యా కమిషన్ కనుక రాజ్యాంగంలో పొందుపరుచుకున్నటువంటి పుట్టిన ప్రతి బిడ్డకు విద్యను అందించడం అనేది ఇవాళ రాజ్యాంగం దానికి కట్టుబడి ఉంది రాజ్యాంగంలోనే ఉంది విద్యా హక్కు అని చెప్పేసి మరి ఆ విద్యా హక్కును నిజంగా మనసావాచ కర్మన ప్రభుత్వము చేతబట్టి ప్రభుత్వం దాన్ని గౌరవించి ప్రజల ఆకాంక్షల మేరకు గనుక విద్యా వ్యవస్థను సంస్కరించడానికి ప్రయత్నం చేస్తే మనం ఖచ్చితంగా దాన్ని ఆహ్వానించాలి ఒకవేళ కేవలం విద్యా కమిషన్ వేసి ఆ విద్యా కమిషన్ మళ్ళీ మామూలు అన్ని కమిషన్ లాగానే కనుక అది నిరుత్సాహంగా ఒక జీవం లేని దా లాగా పడి ఉంటే ఖచ్చితంగా ప్రజలు సమాజం కూడా దాన్ని హర్సించదు వ్యతిరేకిస్తారు తప్పకుండా రైట్ ఇక రాజకీయాల విషయానికి వస్తే అంటే ప్రధానంగా ఇక హైడ్రా అనేది ఇది దాదాపు నెల రోజుల నుండి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది చర్చ జరుగుతూ ఉంది దానికి సంబంధించి అక్రమ కట్టడాలు ఏమున్నా కూడా అది నా సొంత వారి అయినా పర్లేదు అదేవిధంగా నా మంత్రివర్గంలో ఉన్న వారి అక్రమ కట్టడాలైనా నేను కూలుస్తానని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు ఇక మీ పాయింట్ ఆఫ్ వ్యూలో హైడ్రాని మీరు ఎట్లా చూస్తారు అంటే ఒక్కటి ఇవాళ సరే ఈ సబ్జెక్ట్ మీద రకరకాల ఒపీనియన్స్ వస్తున్నాయి నేను కూడా మీడియాలో కానీ వార్తాపత్రికల్లో వస్తున్నటువంటి కథనాలను చూసి కొంత పరిశీలన చేస్తున్నాను అంటే బీయింగ్ ఏ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్గా ఒక ఉపాధ్యాయుడిగా నేనేం చూస్తానంటే వాస్తవానికి మనిషి అంటే కేవలం మన జీవితం వరకే పరిమితం ఆలోచించద్దు ఇవాళ మనం పుట్టినం పెరిగినాం ఎదిగినాం బతుకుతున్నాం రేపు మనం చనిపోతాం అంటే ఇవాళ మనిషి ఆధునిక మనిషి భవిష్యత్తు యొక్క తరాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి ముఖ్యంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల శ్రేయస్సు లేదా మానవ శ్రేయస్సును లేదా మొత్తము ఈ ప్రకృతి పట్ల ప్రేమ అనురాగము భక్తి ఉన్నటువంటి ప్రపంచ పర్యావర్తనలు ఏమంటున్నారంటే ప్రకృతిని గౌరవిద్దాం ప్రకృతిని కాపాడుదాం ప్రకృతిలో ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని మనం పరిరక్షించవలసిన అవసరం ఉంది ఆ జీవ వైవిధ్యం కదా సార్ మనం నార్మల్గా ఇప్పుడు వరదలు వీటన్నిటికి సంబంధించి ప్రకృతి విపత్తే కదా తప్పకుండా అంటే మనిషి తన యొక్క పరిధిని దాటి ప్రకృతిని ధ్వంసం చేసినప్పుడు మళ్ళీ ప్రకృతి తిరిగి అదే ధ్వంసాన్ని మనకి ఇస్తున్నది అది రెసిప్రొసిటీ అంటారనమాట నువ్వెంత గౌరవిస్తే అది నేను అంత కన్నతల్లిలాగా చూస్తుంది నువ్వెంత దాన్ని హింసిస్తే అది అంత అంతే తీవ్ర స్థాయిలో మనమే అనేది ఇవాళ మన ముందు ఉన్నటువంటి అది సరే హైదరాబాద్ చూస్తే అదే ఇవాళ పర్యావరణ వ్యవస్థలో భాగంగా హైదరాబాద్ అనేది దాదాపు గతంలో దీనికి మనకు చరిత్రపరంగా చూసినటువంటి హైదరాబాదు సువిశాల భారతదేశంలోనే ఒక సుందరమైన ప్రాంతంగా గుర్తించబడ్డది అటు పర్యావరణవేత్తలు కావచ్చు పర్యాటకులు కావచ్చు భౌగోళిక శాస్త్రవేత్తలు కావచ్చు చరిత్రకారులు కూడా హైదరాబాదుకు ఇవాళ ఎందుకు ఇంత విధ్వంసం చదువుతున్న దేశంలో అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్ వైపు ప్రజలు ఎందుకు ప్రయాణం చేస్తున్నారు ఇవాళ హైదరాబాద్ అనేటువంటి అది భౌగోళికంగా కావచ్చు ఆ రకంగా తర్వాత ఉపాధి కల్పించడంలో కావచ్చు ఎన్ని రకాలుగా చూస్తున్నా సేఫెస్ట్ జోన్గా కనబడుతుంది కాబట్టి ప్రజలందరూ ఇటువైపు ప్రయాణం చేస్తున్నారు ఇవాళ హైదరాబాదును ఒక పర్యావరణ వ్యవస్థను పరిరక్షించడంలో భాగంగా గనుక మరి ముఖ్యమంత్రి గారు నిజంగా అంటే దాంట్లో రాజకీయ అంశాలు లేకుండా ఏ నిర్ణయం ఉందో ప్రధానమైన విమర్శలు ఏమొస్తున్నాయంటే రాజకీయ అంశాలు ఇక ఏదైతే గ్రామాలలో ప్రధానంగా వాళ్ళకి ఎక్కువ ఓట్లు వచ్చిన పరిస్థితి ఎక్కువ సీట్లు వచ్చిన పరిస్థితి కానీ హైదరాబాదు అదేవిధంగా రంగారెడ్డికి సంబంధించి అంటే ఈ ట్విన్ సిటీస్కి సంబంధించి అసలు చాలా తక్కువ ఓట్లు పోలయ్యాయి కాంగ్రెస్ పార్టీ గతంలో రాజకీయ పరంగానే ఖచ్చితంగా అంటే మిగతా ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ ఆ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులందరినీ తమ వైపు తిప్పుకోవడానికి ఎందుకంటే రాజకీయ నాయకులే ఎక్కువగా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అయినైతేనేమి ఇంకా వాటి సత్సంబంధాలు కలిగి ఉన్నారు కాబట్టి వారందరినీ తమ వైపుకి తిప్పుకోవడానికే ఈ హైడ్రా అనేది తెరమీదికి తీసుకొచ్చారనేది ఒక అంశం అయితే ఆర్థిక పరమైన అంశం ఇక ఏదైతే ఆ భూములన్నింటినీ చేసుకొని గవర్నమెంటే ఆర్థిక పరంగా అంటే బలపడాలనేది కూడా చూస్తుంది అనేది కూడా ఈ రెండు అంశాలు తెర మీదకి వచ్చాయి దీన్ని ఎట్లా చూస్తారు అంటే ఇప్పుడు మీరు ప్రస్తావించిన అంశాలు ఈ ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి వాద ఈ రెండు వాదాలు పూర్తిగా తప్పని కూడా చెప్పలేము దానిలో కొంత వాస్తవం కూడా ఉన్నది అయితే ఇవాళ అదే అంటే కాలం నిర్ణయిస్తుంది రేవంత్ రెడ్డి గారు లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము దీన్ని ఎక్కడి దాకా తీసుకెళ్లి ఎక్కడ ఆపుతుంది దాన్ని బట్టి దాని మీద విశ్లేషణ చేయవలసినటువంటి సందర్భం భవిష్యత్తులో ఉంటుంది బట్ నేనేం నేనేం చెప్పదలుచుకున్నానంటే హైడ్రా అనేటువంటిది అంటే హైదరాబాదు జేహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాదు పరిధిలో ఉన్నటువంటి దాన్ని అది యాక్చువల్గా హైడ్రా అనేది మున్సిపాలిటీ చట్టంలో భాగంగా చూడాలి దాన్ని మున్సిపాలిటీ వ్యవస్థలో భాగంగా చూడాలి సో ఆ రకంగా ఒక అంటే దాన్ని తీసుకొచ్చి నా సందర్భం నాలాంటి వాళ్ళైతే ఆహ్వానిస్తాం అంటే దీనికి రాజకీయాలు ఏమంటే ఉన్నాయి రాజకీయాల్లో కూడా మాట్లాడదాము బట్ ఎంతో కాలంగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి మొదలుపెడితే లేదా అంత ముందు ఉన్నటువంటి బహుశా నిజాం రాష్ట్రం నిజాం ప్రభుత్వం ఎప్పుడైతే కొలాప్స్ అయిపోయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం ఉన్న తర్వాత అంచెలంచెలుగా జరిగినటువంటి అనేక ఆర్థిక సంస్కరణలు కావచ్చు గ్లోబలైజేషన్ ప్రభావం వల్ల కావచ్చు ఈ దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై నుంచి దాదాపు ఒక ముప్పై సంవత్సరాల్లోనే ఇవాళ ప్రపంచ మానవ జీవన శైలి పూర్తిగా మారిపోయింది చాలా అతివేగంగా మారిపోయింది అతివేగంగా మారినటువంటి మానవ జీవిత పరిణామ క్రమంలో అర్బన్ అర్బనైజేషన్ కూడా పెరిగిపోయింది విపరీతమైనటువంటి ఇండస్ట్రీస్ వచ్చినాయి ముఖ్యంగా ఇండస్ట్రీలలో ఐటీ రంగం బాగా అభివృద్ధి చెందింది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది భారతదేశంలో ప్రధానంగా మనకు ఇప్పుడు ఎంత బయట కలకట్ట లేకపోతే ముంబై తర్వాత ఢిల్లీ ఇట్లాంటి ప్రాంతాలు ఉన్నా ఐటీ రంగానికి సంబంధించి ప్రధానంగా దక్షిణ భారతదేశంలోనే బయట నుంచి వచ్చినటువంటి మల్టీనేషనల్ కంపెనీస్ కావచ్చు ఇక్కడ ఎదిగొచ్చినటువంటి ఐటీ రంగం కూడా హైదరాబాద్ బెంగళూరు సెంటర్గా అవి విస్తరించే ప్రయత్నంలో జరిగినాయి అందులోనే అందుకనే ఈ ఇరవై ముప్పై సంవత్సరాల కాలంలోనే హైదరాబాద్ మనిషి ఊహించిన దానికంటే ఒక వంద రేట్లు వెయ్యి రేట్లు పెరిగిపోయింది ఈ పెరిగిపోయే క్రమంలో వస్తున్నటువంటి జన తట్టుకోవడం కావచ్చు లేదా సామాన్య మధ్యతరగతి ప్రజలను యొక్క వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణ విస్తరించవలసిన అవసరం అయితే ఈ విస్తరణలో భాగంగా జరిగినటువంటి ఒక పెద్ద దుర్మార్గమైనటువంటి ఈ విస్తరణ అనేది ఒక ప్రణాళికబద్ధంగా జరగలే ప్రభుత్వాలు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించినటువంటి కాంగ్రెస్ తెలుగుదేశం కావచ్చు ఇవాళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పది సంవత్సరాల్లో రూలింగ్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ హైదరాబాదును భవిష్యత్ తరాలకు ఉపయోగపడి భవిష్యత్ తరాల జీవితానికి ఒక ఇచ్చేటువంటి హైదరాబాద్గా దాన్ని నిలబెట్టడంలో వాళ్ళు ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారని చెప్పాలి ఫెయిల్ అయింది కాబట్టి ఒకప్పుడు హైదరాబాద్ని ఏమనేది తెలుసా తమ్మి హైదరాబాద్ హైదరాబాద్ అనేది సరస్సుల కేంద్రం సుందరంగా ఆహ్లాదకరంగా హైదరాబాద్ అనంటే హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి చెరువులు వెయ్యి కుంటలు వెయ్యి సరస్సులు అంటే ప్రతి సరస్సు కూడా మామూలు మనం మేము ఊళ్ళో నుంచి వచ్చినాం కాబట్టి వర్షాకాలం వస్తే సెలమలో నీళ్ళు తాగేదన్నమాట అట్లా హుసేన్ సాగర్ చెరువు కావచ్చు లేకపోతే ఉస్మాన్ సాగర్ చెరువు కావచ్చు పటాన్ చెరువు పటాన్ చెరువు అవి ఎన్నో పటాన్ చెరువు అనేటువంటిది అదొక పెద్ద ఒక జలదృశ్యం అట్లాంటిది అంటే హైదరాబాద్ అనేది అనేక జలదృశ్యాల యొక్క అది ఒక నిలయంగా ఉండేది చరిత్రలో చదువుకుంటే ఇప్పుడు దీని గురించి కొంత అధ్యయనం చేస్తుంటే ఒకప్పుడు హైదరాబాదు జలదృశ్యం ఇవాళ హైదరాబాదు మురికి కుంట అట్లాంటి ఒక మురికి కుంటలాగా మారిపోతుంది మొత్తం ఎంక్రోచ్మెంట్సే హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని చెరువుల్ని కుంటల్ని సరస్సులని సరస్సులన్నింటిని కూడా ఇవాళ అధికారంలోకి వచ్చిన ఏ ఈ పార్టీ ఆ పార్టీ లేదు గతంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు తర్వాత టీడీపీ కావచ్చు మొన్న వచ్చిన టీఆర్ఎస్ కావచ్చు ఇవాళ అధికారంలో ఉన్న ఇప్పుడు హైదరాబాద్ ఏంటంటే ముందున్న కొంచెం అధికారంలోకి వచ్చినాక ఈ ఆరు నెలల కాలంలోనే మొత్తం హైదరాబాదు రంగారెడ్డిని పూర్తిగా కబలించేటువంటి ఒక పెద్ద కబలించే కార్యక్రమం ఉన్నటువంటిది ఇవాళ అన్ని కుంటలన్నీ కూడా మాయమైపోయినాయి చెరువులన్నీ కూడా మాయమైపోయినాయి ముఖ్యంగా వీళ్ళంతా ఎవరు మరి ఈ చెరువులను కుంటలను ఆక్రమించి నాకు తెలిసి ఆ చెరువుల పక్కన లేకపోతే నాళాల పక్కనో లేకపోతే ఎఫ్టీఎల్ పక్కనో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని చిన్న చిన్న మధ్యతరగతి పేద ప్రజలు కట్టుకున్నటువంటి గుడిసెలు చిన్న చిన్న ఇండ్లు శాతం చాలా తక్కువ ఉంటుంది నాళాలని కుంటల్ని చెరువుల్ని కబ్జా చేసి ఒక ఎట్లా అంటే బుల్డోజ్ చేసి పారేసి అయితే ఇక్కడ మరి మరి ఇవాళ ఒక ప్రశ్న ఏంటంటే ప్రభుత్వం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఎస్ హైడ్రా పెట్టారు హైడ్రా అక్రమ నిర్మాణాలు కూడా కూల్ చేస్తున్నారు దానికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి హైకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి వాటి ప్రకారం వెళ్తున్నాడు అని చెప్పేసి దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి అధికారి చెప్తున్నాడు ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలలో రెండు భిన్నమైన వాదనలకు దారితీస్తుంది ఒకటేమో సామాన్య ప్రజలు కూలీనాలు చేసుకునే రిక్షా వాళ్ళు ఆటో రిక్షా నడుపుకునే వాళ్ళు క్యాబులు నడుపుకునే వాళ్ళు గ్రామాలలో ఉన్నటువంటి మొత్తం వర్షాలు లేక అతివృష్టి అనావృష్టి ద్వారా పూర్తిగా అక్కడ గ్రామాలు ధ్వంసం అయిపోతే పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్కు వచ్చినటువంటి ఈ అనార్గనైజ్డ్ సెక్టర్లో పనిచేసేటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఆవాసాలను కూడా ఇవాళ వితౌట్ నోటీసు విత్ నోటీసు బుల్డోజ్ చేస్తున్నారు ఇది ఆహ్వానించిన పరిణామమేనా మరి ఆ ప్రజలు ఎక్కడికి వెళ్ళాలనేటువంటి ఒక ఒక చర్చ జరుగుతుంది ఇవాళ అది కాకుండా హైడ్రా ప్రారంభం అది ఇచ్చిన తర్వాత ఇవాళ ఎన్కన్వేషన్ కన్వెన్షన్ను తీసేసిన తర్వాత ఒక సింబాలిక్గా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సింబాలికల్గా ఏం చూపించవలసిందంటే మేము ఎవరిని స్పేర్ చేయము అంటే ఎంత ప్రజా బాహుల్యంలో ఎంతో పలుకుబడి ఉన్న వాళ్ళైనా కూడా వాళ్ళ అక్రమాలకు పాల్పడితే వాటిని వాటిని మేము ఖచ్చితంగా కూల్ చేస్తామనేటువంటిది ఒక చూసిన ప్రయంగా దాన్ని చూపిస్తున్నారు ఓకే అట్లాంటి దాన్ని మనం ఆహ్వానించదగ్గ ఆహ్వానించవలసింది అయితే ఇవాళ హైదరాబాదు రంగారెడ్డి లేదా హైదరాబాదులో ఉన్నటువంటి అన్ని చెరువులు కుంటల దగ్గర ఇవాళ ఆకాశ ఆర్మీయాన్ని నిర్మిస్తున్నవారు మరి అంతస్తులు నలభై అంతస్తులు ముప్పై అంతస్తులు విల్లాలు ఒక విల్లా కాస్ట్ ఆరు కోట్లట ఆరు కోట్లు పెట్టి ఒక ఇల్లును కొన్నటువంటి వాళ్ళు ఎక్కడ కొట్టుండవు అంతకుముందు చెరువులుగా ఉన్నటువంటి భూముల్ని కబ్జా చేసి అక్కడ విల్లాలు కట్టి ఆ విల్లాలకు మళ్ళీ ఆరు కోట్లు ఐదు కోట్లు ఒక కోటు అంటే పైసలు ఎట్లా వరదలై పారుతున్నది మరి ఇట్లాంటిది మరి ఏంటి ఒకవేళ దీన్ని దీన్ని కనుక ప్రాపర్గా ఒక ప్రణాళికబద్ధమైనటువంటి నగరంగా నిర్మించకపోతే నేను చెప్తున్నాను కదా రాబోయేటువంటి ఒక యాభై సంవత్సరాల్లోనే హైదరాబాద్ కూడా పూర్తిగా ఇక్కడ నివాసయోగ్యంగా ఉండదు ఎందుకంటే ప్రజలు దీని శక్తికి మించి వస్తున్నారు ఒక లెక్క ప్రకారం ఏంటంటే తెలంగాణ ప్రస్తుతానికి రెండు వేల ఇరవై మూడు ప్రకారం కనుక చూసినట్టే దాదాపు నలభై శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వస్తున్నారు ఇప్పటికీ ఎందుకు వస్తున్నారు మరి వచ్చిన ప్రజలకు జీవిత వాళ్ళు వాళ్ళు పది కాలాల పాటు ఇక్కడ చేసుకొని బతకడానికి కావలసినటువంటి వ్యవస్థ ఉండాలి కదా చిన్న వర్షం బట్ట కూడా హైదరాబాదులో భారీ వర్షం హైదరా హైదరాబాదులో ట్రాఫిక్ హైదరాబాదులో ఒక్కోసారి వర్షం కొంచెం ఇటు బట్టదడిసే వర్షం పడ్డా కూడా తప్పిపోయే ఎవరైనా అంబులెన్స్లో వాళ్ళు హాస్పిటల్ పోవాలని అంటే ఆ పేషెంట్ హాస్పిటల్ లోపు చచ్చిపోతున్నారు అంటే అంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ వాళ్ళ అయింది కాబట్టి దీన్ని సంస్కరించవలసిన అవసరం ఉంది ఒక మాట ఈ సందర్భంగా ఇవాళ ప్రభుత్వం కూడా ఆలోచించవలసిందంటే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నామని చెప్తున్నారు కదా మరి ఇందులో ఒక ఒక విమర్శ కూడా ఉంది విమర్శ ఏంటంటే గత ఎన్నికల్లో వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో అనూహ్యంగా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఇచ్చినటువంటి సిక్స్ గ్యారెంటీల యొక్క ప్రభావం వల్ల కావచ్చు గతంలో ఉన్న ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు ఇవాళ ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ఓటర్స్ కాంగ్రెస్ పార్టీని ఆదరించిన మాట వాస్తవం పట్టణ ప్రాంతాలలో ఇప్పటికీ టీఆర్ఎస్కు కొంత హోల్డ్ ఉంది ఆ రకంగా బీజేపీ కూడా చాలా పట్టణ ప్రాంతాలలో ఎదిగొస్తున్నది కాబట్టి హైదరాబాదు రంగారెడ్డి ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగానే ఇక్కడ ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించడంలో భాగంగా కావచ్చు లేదా హైదరాబాదు రంగారెడ్డి ప్రాంతంలో ప్రాంతాల నుంచి గెలిచినటువంటి అటు టీఆర్ఎస్ కావచ్చు మరే ఇతర పార్టీల యొక్క ఎమ్మెల్యేలను ఎంపీలను వాళ్ళని కాంగ్రెస్లోకి తీసుకోవడం కోసమే తీసుకొచ్చారనేటువంటి కూడా ఒకటి జరుగుతుంది ఒక చర్చ జరుగుతుంది అయితే అది కాదు అని చెప్పడానికి కూడా లేదు ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా విలీనం చేసుకుందని విమర్శించిన పార్టీనే ఇవాళ మరి అదేం చేస్తున్నాయి అంటే ఈ ఇంకా ఇంకొకటి ఏంటంటే మనకు వరదల విషయానికి వస్తే ఇంకా నిన్ననే చూసాం మనం గత వారం నుంచి చాలా ఖమ్మం అయితే అంటే రెండు రాష్ట్రాలలో కూడా వరద బీభోత్సవం మాత్రం ప్రకృతి చాలా చేస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికీ తెలంగాణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము ఒక విషయం చెప్తా ఉంది ఇప్పటికీ పంట అంటే ఏదైతే నష్టపోయిన అంచనా వేయలేదు మాకు సరైన డేటా ఇవ్వలేదు అనేది కూడా ప్రధానంగా చెప్తా ఉన్నారు ఎట్లా చూస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో సమతుల్యం లేకపోవడం అనేది చూస్తారా ఎట్లా చూస్తారు దీన్ని అంటే ఇప్పుడు ఈ రోజే వార్తాపత్రికలలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన హోంశాఖ నుంచి హోంశాఖ సంబంధించినటువంటి ఒక ఆఫీసరు వారు ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారికి లేఖపూర్వకంగా రాసినట్టు అది బయట కూడా వచ్చేసింది అది ఇవాళ నిజంగా అదే వాస్తవం అయితే ఇవాళ పార్టీ లేదా అధికారం ప్రభుత్వం ముఖ్యంగా అధికారులు ఇమీడియట్గా దాని పట్ల ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటే ప్రపంచం అంతా చూస్తుంది ఇవాళ అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇటు తెలంగాణలో వర్షాలు ఎడతడిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి ముఖ్యంగా ఈ లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతాలలో ఇట్లా నగర్ కావచ్చు అట్లాగే ఖమ్మం కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు ఈ కృష్ణ గోదావరి నది పరివాహక ప్రాంతం అది తర్వాత కృష్ణా నదిని ఆనుకున్నటువంటి ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ఎక్కువ ఫారెస్ట్ డెన్సిటీ ఉందో ఆ ప్రాంతాలలో కుండాపోత వర్షాలు పడుతున్నమాట వాస్తవం దాని ద్వారా ఇవాళ మళ్ళీ నష్టపోతుంది కష్టాలకు గురవుతుంది ఎవరంటే మళ్ళీ బీద ప్రజలే గ్రామాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా అడవులను ఆనుకుని ఉన్న గ్రామాలు చిన్న చిన్న గ్రామాలు తర్వాత తండాలు తర్వాత ఈ మొత్తము ఈ ప్రజలంతా ఎవరు ఈ ప్రజలంతా కూడా మళ్ళీ బీద ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు వీళ్ళే వీళ్ళే ఈ ప్రజలే నష్టపోతున్నారు ఇప్పుడు అంటరోగాలు వస్తాయి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది తెలంగాణ వరకు మాకు ఇంతవరకు అఫీషియల్గా అంటే ప్రభుత్వము ఇక్కడ ఎంత శాతం వర్ వర్షాలు నమోదైనా దానివల్ల జరుగుతున్న పరిణామాలు ఏంటి ప్రాణ నష్టం ఎంత జరిగింది పంట నష్టం ఎంత జరిగింది రోడ్లు భవనాలు ఏ మేరకు ధ్వంసం అయినాయి ఏ రకమైనటువంటి ప్రాథమిక సమాచారం మాకు రాలేదని వాళ్ళు ఆన్ పేపర్ని పెట్టిస్తున్నారు ఇచ్చారు మరి దీన్ని ఎట్లా చూడాలంటే మరి రాష్ట్ర ప్రభుత్వము అక్కడ కేంద్రం ఉన్న ప్రభుత్వం కనీసం ఇట్లాంటి ఒక మానవ విపత్తు సమయంలోనైనా సైక్యతగా లేకపోతే ఒక సమైక్య పద్ధతిలో పనిచేయాల్సిన అవసరం ఉంది అట్లా చేయకుండా ఉంటే వీళ్ళు మాది కాంగ్రెస్ పార్టీ అది బీజేపీ పార్టీ ఆ పార్టీ దగ్గరికి మేము ఎందుకు వెళ్తాం మేము ఎందుకు చేస్తాం అంటే నష్టపోయేది ఎవరు ప్రజలే కదా కాబట్టి ఇవాళ భారత రాజ్యాంగం ప్రకారమే మనది ఒక ఫెడరల్ వ్యవస్థ ఒక సమైక్య ప్రభుత్వ విధానానికి లోబడి పనిచేయాలి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నటువంటి అధికారంలోకి వచ్చిన ఏ నాయకుడైనా కూడా ఏ పార్టీ అయినా కూడా సమైక్య స్ఫూర్తికి దెబ్బతరగకుండా దాన్ని గౌరవిస్తూ చేయాలి అయితే ఇవాళ కేంద్ర ప్రభుత్వము అంటే కేవలం మేము ప్రజలను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అనే ఉన్నాం కానీ ప్రభుత్వం మాకేం సమాచారం ఇవ్వలేదని చెప్పి తప్పించుకునే కార్యక్రమం కూడా చేయదు ఇవాళ సైన్స్ టెక్నాలజీ పెరిగిపోయింది రిమోట్ సెన్సింగ్ వచ్చేసింది అక్కడ ఢిల్లీలో ఉండి హోంశాఖ ఆధ్వర్యంలో అక్కడ అంటే అమిత్ షా లాంటి మినిస్టర్ కావచ్చు లేదా ఎవరైనా కూడా అధికారులు అక్కడ ఉండి కూడా ఇవాళ హైదరాబాదులో పరిస్థితి ఎందుకు చూడగలిగేటువంటి ఒక గొప్ప నూతన టెక్నాలజీ సైన్స్ వచ్చింది కదా మరి ఖమ్మంలో ఏం జరుగుతుంది భద్రాచలంలో ఏం జరుగుతుంది కొత్తగూడెంలో ఏం జరుగుతుంది మహబూబ్ నగర్లో ఉన్నటువంటి నలమాల అడవులలో చెంచుల జీవితాలు ఎలా ఉన్నాయి లేకపోతే ఆదిలాబాదులో గోండ్ల పరిస్థితి ఎలా ఉంది లేకపోతే ఖమ్మంలో ప్రజా జీవన వ్యవస్థ ఎట్లా ధ్వంసం అవుతుంది హైదరాబాదుకు విజయవాడ యొక్క మొత్తం రహదారి వ్యవస్థ స్తంభించిపోయింది రైల్వే వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఇవన్నీ కూడా పత్రికల్లో వస్తున్నాయి టీవీలో వస్తున్నాయి మినిట్ టు మినిట్ ఇవాళ అన్ని సమాచారం వస్తుంది కదా ప్రభుత్వమే మాకు ఇవ్వలేదని చెప్పడంలో నా అర్థం ఏంటిది అంటే ఏంది ఇవాళ అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ వాళ్ళ యొక్క విధిని వాళ్ళ యొక్క బాధ్యతను ఆ బాధ్యతను ఆ బాధ్యతను విస్మరించడంలో భాగంగానే చూడాల్సి వస్తుంది తప్ప ఇది ప్రజలు ఇప్పుడు పత్రికా రంగం కాదు చెప్పాల్సిన అవసరం లేదు కదా డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారి ఆఫీస్కి అక్కడ ఉన్నటువంటి హోంశాఖ డిపార్ట్మెంటు కమ్యూనికేట్ చేయవచ్చు ఇమీడియట్గా సమాచారాన్ని తెప్పించుకోవచ్చు పర్యా ఇప్పుడు నష్ట జరుగుతున్న నష్టాన్ని ఎట్లా ఆపడం అనేది చూడాలి తప్ప మీరు మాకు సమాచారం ఇవ్వలేదు కాబట్టి మేము స్పందించమనేటువంటి అర్థం వచ్చే విధంగా అలా మాట్లాడడం కూడా సరైనది కాదు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ ఫెడరల్ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ఒక సమైక్య స్ఫూర్తిని గౌరవిస్తూ అధికారంలో ఏ పార్టీనా పర్వాలేదు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారితో సంబంధిత శాఖ మంత్రులతో నిరంతరం మాట్లాడి ఇప్పుడు వ్యవసాయ రంగం ముఖ్యంగా పంటలన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి నీటి మట్టం అయిపోయినాయి మొత్తం మడుగులల్లో బురదలల్లో పంట పంటలన్నీ కూడా చేయాలని కూడా ధ్వంసం అయిపోయినాయి ఇవాళ ఒక రైతు ఒక ఎకరా పంట పండించడానికి దాదాపు కొన్ని వేల రూపాయలు ఖర్చు చేస్తాడు వీళ్ళు ఇచ్చేదింత పదివేలు అంటున్నారు మొత్తం ఒక 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 ఇల్లు ఇల్లు మొత్తం గుళ్ళైపోతే లక్ష రూపాయలు అంటారు లక్ష రూపాయల ఇల్లు ఇల్లు తయారవుతుంది ఇవాళ కాబట్టి ప్రజల యొక్క వాస్తవక వాస్తవిక కష్టాలను వాస్తవ కష్టాలను కన్ననీళ్లను పరిగణలోకి తీసుకొని ఇవాళ విచిత్రం ఏంటంటే వరదలు వచ్చినప్పుడు బాగా అతివృష్టి అనావృష్టి జరిగినప్పుడు ఎండలు బాగా అంటే ప్రకృతి తన యొక్క తన ప్రకృతి ఎప్పుడైతే అది మానవ సమాజం మీద ఒక ఒక ప్రభావం చూసినప్పుడు ఇలా ప్రభుత్వాలు సిగ్గుమారిన ప్రభుత్వాలు ఇవి మీరు దాతలు ముందుకు రానని అడుగుతున్నారు వేల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు కదా లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్తున్నారు కదా ప్రతి అధికారంలోకి వచ్చిన ప్రతి నాయకుడు చెప్పేది ఏం తెలుసా మేము రాష్ట్ర దేశంలోనే మొట్టమొదటి అభివృద్ధి చెందిన రాష్ట్రం అని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఇవాళ దేశం కూడా ప్రపంచంలో ఐదో ఆర్థిక వ్యవస్థలాగా ఎదగపోతున్నాం అంటున్నారు మరి ఇంత ఇంత శరవేగంగా అభివృద్ధి సాధించడానికి ముందుకెళ్తున్నా లేదా అభివృద్ధి సాధించిన రాష్ట్రాలు మళ్ళీ దాతల కోసం చేతులు జాపుడు ఏంటి అంటే ప్రజలు కడుతున్న పన్నులు ఎక్కడిపోతున్నాయి ప్రజలు ఇస్తున్నటువంటి సంపద ఎక్కడికి వెళ్తుంది ప్రజలు మానవ సమాజం సృష్టించినటువంటి ఈ శ్రమ యొక్క సంపద అంతా కూడా ఎవరిండ్లలో పోతున్నాయి ఖచ్చితంగా ఇవాళ ఈ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఉన్నత సామాజిక వర్గాలు కుబేరులాట అంటే కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల అధిపతులుగా ఎదిగినటువంటి దానిలో హైదరాబాద్ వాళ్ళు ఉన్నారని కూడా ఇవాళ పత్రికలలో చూస్తున్నాం దానికి సంతోషించాలా బాధపడాలా వాస్తవానికి సంతోషించవలసిన విషయం కాదు హైదరాబాద్ వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఉంటే సంతోషం బట్ ఆ సంపద మళ్ళీ తిరిగి ప్రజల్లోకి రావాలి కదా అది రాకుండా ఉండడం వరదలు వచ్చినప్పుడు మీరు దానం చేయండి సహాయం చేయండి అని ఆర్జించేటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి కదా కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఇవాళ ఒక ప్రకృతి విపత్తి జరిగినప్పుడు ఎస్ డెఫినెట్గా మానవతావాద దృక్పథంతో ఒక కేవలం సినిమా ఇండస్ట్రీ వాళ్ళే కాదు కేవలం లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళే కాదు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళే కాదు అందరూ ప్రజలందరూ కూడా దాన్ని ఖచ్చితంగా ఆ యొక్క మానవ ఆ ప్రకృతి విపత్తుని తట్టుకునే విధంగా చేయి చేయి కలిపి అందరం కూడా సహకరించుకోవాలి బట్ ఇవాళ ప్రభుత్వం తన బాధ్యతగా ఖచ్చితంగా ఆ విపత్తుని ఎట్లా కంట్రోల్ చేయాలి ఆ నేషనల్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ యొక్క సహకారం తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి పూర్తిగా మ్యాన్ పవర్ను వాడుకొని ప్రజల సహకారం తీసుకొని అతి త్వరలోనే మళ్ళీ అక్కడ నష్టపోయినటువంటి అక్కడ ఇబ్బందులకు గురవుతున్నటువంటి అక్కడ ఇక్కడ గురవుతున్న ప్రజలకు ఒక మనోనిబ్బరాన్ని ఒక వాళ్ళ ఒక మానసిక స్థైర్యాన్ని పెంచేటువంటి ఒక ఖచ్చితమైన ప్రణాళిక ప్రకారం తీసుకొని పనిచేయాల్సిన అవసరమైతే ఉంది రైట్ అన్న ఒకటి ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడినప్పటి నుండి ఒక పెద్ద ఎత్తున ఒక అంశం పైన చర్చ జరుగుతుంది కులగణన ఈ కులగణనకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశం తెర మీదకి వచ్చింది ఆర్ఎస్ఎస్ అనగానే కులాలను కాకుండా జాతీయవాదాన్ని ముందుకు తీసుకొచ్చుంది కానీ మొన్న కేరళలో జరిగిన జాతీయ మహాసభలలో ఆర్ఎస్ఎస్ కులగణన చేయవచ్చు చేస్తే బాగానే ఉంటుంది అనే ఒక కామెంట్ మనం విన్నాం దీనికి సంబంధించి నిజంగా ఈ ఆర్ఎస్ఎస్ చెప్పినట్టుగా కులగణనకు సంబంధించి అంటే ఈ ఈ అంశాన్ని మీరు ఎట్లా చూస్తారు అసలు ప్రధానంగా వాస్తవానికైతే భారతదేశమే కులాల సమాజం అనేక కులాల సమ్మేళనమే భారత జాతి అది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఒక రకంగా చదువుకున్న వాళ్ళు విద్యావంతులు తర్వాత సమాజం పట్ల స్పష్టత ఉన్న మనుషులు కూడా మేము కమ్యూనిస్టులం అని లేకపోతే మేము జాతీయవాదులం అని లేకపోతే మేము మరోటి అని చెప్పే వాళ్ళందరూ కూడా ఈ మనిషి జీవితాన్ని నిరంతరము ప్రభావితం చేస్తున్న ఒక వాస్తవిక విషయాన్ని అంగీకరించడానికి కూడా చాలామంది వాళ్ళ మనసు రాదు భారతదేశంలో ప్రపంచంలో అనేక రకాలుగా సమాజంలో సమాజం ఉంటుంది ఇప్పుడు అమెరికా ఉంది అమెరికా అనేది ఒక దేశం ఒక జాతీయ రాజ్యం అమెరికాలో కూడా సామాజిక పరంగా అమెరికా సమాజాన్ని కొంచెం మనం సూక్ష్మంగా చూస్తే అక్కడ తెల్లవాళ్ళు ఉంటారు అక్కడ బ్లాక్స్ ఉంటారు అక్కడ బ్రౌన్ పీపుల్ ఉంటారు అట్లా ప్రపంచంలో బహుశా ఈ భూమండలం మీద మానవ సమాజం ఏదైనా ఉంటే అక్కడ వైవిధ్యత ఉంటుంది అయితే ఆ వైవిధ్యత కులం రూపంలో దేశంలో ఉంది వైవిధ్యత అనేది ప్రకృతి వైవిధ్యంగా ఉంటే పర్వాలే కానీ ఆ కులం అనేటువంటి ఒక మానసిక జాడ్యం మను మానవ సమాజాన్ని పురోగతి వైపు కాకుండా తిరోగమనం వైపు కొన్ని వేల సంవత్సరాలుగా నడిపిస్తున్నాయి సరే ఇది పెద్ద సబ్జెక్ట్ వాస్తవానికి అలా చాలా అంటే ఆహ్వానించే పరిణామం అంటే ఆర్ఎస్ఎస్ లాంటి రాష్ట్రీయ స్వయం సేవ సంఘం అనేటువంటిది వాస్తానికి ఆ సంఘ ఆ సంస్థ పుట్టింది కూడా ఒక వాళ్లకు ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చి ఇక్కడ వ్యాపారస్తులుగా వచ్చి అధికారంలోకి వచ్చి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు దేశ స్వాతంత్ర ఉద్యమం ఒకవైపు కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతుంటే కమ్యూనిస్టు ఉద్యమాలు కమ్యూనిస్టు పార్టీలు అప్పటికే వచ్చినాయి ఆ తర్వాత ఈ భారతదేశాన్ని భారతదేశ ప్రజలందరూ ఒకటే వాళ్ళు వాస్తవానికి భారత సమాజాన్ని కులాల సమాజంగా చూడడానికి మొన్నటి వరకు కూడా వాళ్ళు అంగీకరించారు మనస వాచ కర్మన సైద్ధాంతికంగా ఆచరణాత్మకంగా వాళ్ళు కులాల విషయంలో చాలా ఒక క్రమశిక్షణతో కూడినటువంటి అభిప్రాయం కలిగి ఉన్నారు ఏంటిది భారతదేశం కులాల సమాజం కాదు అసలు కుల వ్యవస్థ అనేది భారతదేశం యొక్క సహజ లక్షణం కాదు ఇది కేవలం బ్రిటిష్ వాళ్ళు లేకపోతే బ్రిటిష్ వాళ్ళ కంటే వచ్చిన విదేశీలో ఈ సమాజాన్ని మొక్కలు చేయడం కోసం ఐక్యత లేకుండా దీన్ని చేయడం కోసం ఇది విదేశీయులు సృష్టించినటువంటి ఒక సామాజిక వర్గీకరణ అనేటువంటి వాదాన్ని బలంగా వాళ్ళు మొన్నటిదాకా వినిపిస్తూ వచ్చినారు సరే దాని మీద చాలా సైద్ధాంతికపరమైనటువంటి అధ్యయనాలు ఉన్నాయి వివరణ ఉన్నాయి డాక్టర్ అంబేద్కర్ లాంటి వాడు పూలే లాంటి వాళ్ళు పెరేరు లాంటి వాళ్ళు విస్తృతమైన అధ్యయనం చేసి ఇగల ఇక్కడ కుల వ్యవస్థ వాస్తవం దాన్ని సంస్కరించాలి కులాల సమాజాన్ని ఈ కులాల కేంద్రంగా ఉన్నటువంటి మానవ హననాన్ని మనం కనుక అడ్రస్ చేయకపోతే ఈ దేశంలో మానవ సమాజం పూర్తిగా ధ్వంసం అయిపోతుందని భయపడేటువంటి రోజులు కూడా ఉన్నాయి ఇవాళ పరిణామం చాలా విచిత్రంగా గత ముప్పై సంవత్సరాలుగా పంతొమ్మిది వందల నుంచి అంటే పంతొమ్మిది వందల ఇరవై నుంచి అరవై వరకు ఈ దేశాన్ని ప్రభావితం చేసిన భావజాలము కమ్యూనిస్టు ఉద్యమాలు దేశ స్వతంత్ర ఉద్యమం జరిగినప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత కమ్యూనిస్టులు మూడవ రంగం అంటే ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఈ సాంస్కృతిక జాతీయవాదం అంటారు దాన్ని జాతీయవాదం లేదా సాంస్కృతిక జాతీయవాదం అంటే ఒక దేశం యొక్క స్థితిగతిని కాంగ్రెస్ వాళ్ళు మొత్తము రాజకీయ వ్యవస్థను బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుంచి అధికారం మన ప్రజలకు రావాలన్నారు కమ్యూనిస్టు ఉద్యమాలు ఏమో దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు కార్మికులు కర్షకుల ఆధ్వర్యంలో ఈ దేశం అభివృద్ధి చెందాలని కోరుకున్నారు ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలేమో మొత్తం ప్రజలందరినీ కులాలకు అతీతంగా ఒక ఈ దేశంలో ఉన్నటువంటి ఒక హైందవ సంస్కృతి పునాదులమైనదిని నిర్మించాలని వాళ్ళు భావించారు అట్లా పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి ఇప్పటిదాకా రెండు వేల ఇరవై నాలుగు వరకు సమాజాన్ని వాళ్ళు కేవలము ఒక భారతీయ సమాజంగా భారతీయ ప్రజలందరూ ఒకటి గంగ సింధు బిందువులం మనమంతా హిందువులం అనేటువంటి సూత్ర కేంద్రంగా వాళ్ళు సమాజాన్ని అటువైపు డ్రైవ్ చేసేటువంటి ప్రయత్నం చేసినారు ఇవాళ గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా వాస్తవానికి డెబ్బైలో నుంచే ఈ చర్చ జరుగుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నప్పుడైతే స్వాతంత్రోద్యమంలో భాగంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా నిక్కచ్చిగా చాలా నిజాయితీగా చాలా ధర్మంగా కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రశ్నించినాడు భారతదేశానికి స్వాతంత్రం రావడం అంటే ఏమిటి భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత సామాజిక వర్గాలుగా గుర్తింపు పొందినటువంటి బ్రాహ్మణుల చేతిలోకి అధికారం రావడమా లేకపోతే ఎదిగొచ్చినటువంటి శుద్రాప్ అపోర్ట్ మొబిలిటీ శుద్ర కమ్యూనిటీ చేతిలోకి అధికారం రావడమా భారతదేశం అంటే ఏమిటి భారతదేశంలో ఇవాళ సూద్రులుగా అతిసూద్రులుగా అంటే సూద్రులు అసూద్రులు అంటే మనకు అర్థమయ్యే భాష చెప్పాలంటే ఇవాళ ఓబీసీలు తర్వాత షెడ్యూల్ కాస్ట్ దళితులు ఆదివాసులు షెడ్యూల్ ట్రైబ్స్ తర్వాత ఇంకా ఇతర సమూహాల యొక్క ఈ కలయిక కదా దేశాన్ని స్వాతంత్రం రావడం బ్రిటిష్ వాడిపోయి పోయి నల్లవాడి చేతిలోకి అధికారం రావడం కాదని అప్పటి నుంచే అడుగుతున్నారు అందుకని లెక్కలు జరగాల లెక్కలు జరగకుండా ఆపడం అనేది చాలా దురదృష్టకరం అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి కులగణన కులాలను అంటే కులాలను లెక్క కట్టడం మనిషి జుట్టును లెక్కగట్టడం అనమాట ఎందుకు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత అంటే పంతొమ్మిది వందల ముప్పై దేశాన్ని ఎవరు పరిపాలించరు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు వాడు ఒక దోపిడీదారుడు అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అనేక సహజ సంపదను ఇంగ్లాండ్కు తరలించకపోయేవాడు ఈ ప్రజలకు సంబంధించిన విద్య వైద్యము లేదంటే అనేక రకాల సంక్షేమ పథకాలు అంటాము లేదా ప్రభుత్వ నిర్వహణ కోసము వాడు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఏ కులాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఏ మతాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ ప్రజల యొక్క జీవన ఆర్థిక సామాజిక రాజకీయ స్థితిగతి ఏంటని తెలుసుకోవడం కోసం లెక్క పెడితేనే కదా అని వాడు ముప్పై ఒకటిలో లెక్క కట్టిండు అంటే ఇరవై ఒకటిలో ఉంది అంతకుముందు కొంత చర్చ జరిగింది ముప్పై ఒకటి తర్వాత ఈ దేశంలో కులగణన లేదు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కేవలం ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన లెక్కలు మాత్రమే కులగణన చేస్తారు కానీ ఓబీసీలకు సంబంధించి చెప్పరు మీరు ఎవరు అని అంటే ఇప్పుడు మందారు కూడా జనాభా లెక్కలు కాస్తారు ఆఫీసర్లు అంటే గ్రామాల్లో ఉన్న టీచర్స్ కావచ్చు ప్రభుత్వ వ్యవస్థలో భాగంగా ఉన్నటువంటి బ్యూరోక్రసీలో ఉన్న వాళ్ళు వచ్చి ఏమడుగుతారు మీరు ఎవరు మేము బీసీ మీరు బీసీనా మీరు ఫార్వర్డ్ క్యాస్టా అని అడుగుతారు తప్ప మీ బీసీలలో మీరు యాదవ్లా మీరు కమ్మలా మీరు గొల్లలా లేకపోతే మీరు ఎవరు పద్మశాలీలా ఇది అడగరు ఒకరు అడిగిన ఆ లెక్కలు ప్రభుత్వం దగ్గరనే పెట్టుకుంటారు తప్ప ప్రజా బాహుళ్యాన్ని దాన్ని రాకుండా దాస్తున్నారు ఇవాళ కులగణన జరగాలని ఏదో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడని కాదు వాళ్ళ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అందరు ప్రజలు అడుగుతున్నది ఏంటంటే చేయండి లెక్కలు చేయండి లెక్కలు చేస్తే ఎన్ని ప్రయోజనాలు తెలుసు అసలు వాస్తవానికి పరిపాలనా వ్యవస్థకు పరిపాలనా వ్యవస్థ ప్రజాస్వామికంగా ఉండాలంటే పరిపాలనలో సంక్షేమ పథకాలను నిర్మించాలన్నా పరిపాలన వ్యవస్థ యొక్క బాగోగులను మనం అంచనా కట్టుకోవాలన్నా కూడా కులంగా చేయవలసింది ఉదాహరణకు ఇప్పుడు భారతదేశంలో అక్షరస్య సాధ్యం ఎంత అనేది ఒక ప్రశ్న మనం ప్రపంచానికి చెప్పాలనుకున్నాం అనుకోండి నువ్వు కులదాన్ని చేస్తే తప్పు తెలిసి తెలిసేది ఎంతమంది అక్షరాస్తులుతున్నారు ఆ అక్షరాస్యతలో ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రజారాసులలో అదే శాతం ఉందా దళితులలో అక్షరాస్యత ఎంత ఉంది ఎస్టీలలో అక్షరాస్యత ఎంత ఉంది ఉదాహరణకు నిరుద్యోగ సమస్య ఒక మాట చెప్పాలి ఇక్కడ నిరుద్యోగ సమస్య ఇలా అధికారంలో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది నిరుద్యోగ యొక్క సమస్య మూడు పాయింట్ ఒక శాతం మాత్రమే ఉంది అది గణనీయంగా రోజువారీ తగ్గుతుంది అంటుంది కానీ ఒక ఇండిపెండెంట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనే సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం తొమ్మిది పాయింట్ రెండు శాతం నిరుద్యోగం ఉంది ఈ దేశంలో మరి ఈ ఇండిపెండెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చినటువంటి లెక్కలు కరెక్టా కాదా అని మళ్ళీ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి జనగణ జరగాల్సిందే ద్రవ్యోల్పణం ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతి అది అంటే ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉందా అప్పులెంతున్నాయి ప్రజల యొక్క యోగక్షేమాలను ఎట్లా మనం ఎట్లాంటి ప్రణాళికలు వేసుకోవాలి పేదరికమైన సమస్యల విషయం కావచ్చు నిరుద్యోగ సమస్య కావచ్చు ద్రవ్యోల్బణ సమస్య కావచ్చు సంక్షేమ పథకాలు రూపకల్పన చేయడం కోసం కావచ్చు తర్వాత ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఉదాహరణకు ఈ దేశ జనాభా ఎంత రెండు వేల పదకొండు తర్వాత మనం జనగణన చేయలే ఈ దేశ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చేపడం ద్వారా ఈ దేశ ప్రపంచ సంస్థలు ముఖ్యంగా ఐక్య సమితి ఏమంటుందంటే చైనా యొక్క చైనా జనాభా స్థాయిని దాటిపోయింది ఇండియా అని చెప్తుంది అది నిజమా కాదని తేల్చవలసింది ప్రభుత్వమే కదా అంటే ఈ దేశ ప్రపంచంలో మన స్థితిని మనం ఆవిష్కరించుకోవాలనుకున్నా దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ స్థితిగతులను అంచనా కట్టాలన్నా ఈ అంచనా కట్టి మనం ఎక్కడున్నాం ఇప్పుడున్న స్థాయి నుంచి ఇంకా ఉన్నత స్థాయికి ఇంకా ఉన్నత దశ ప్రజల్ని తీసుకుపోవడం కోసం ఎట్లాంటి సంక్షేమ పథకాలు తీసుకోవాలి ఎట్లాంటి ఆర్థిక పథకాలు రావాలి ఇవాళ ఉదాహరణకు ఏ ఈ లెక్కలు చేయకుండా నువ్వు ఏ ఈ వేటు వేటి కేంద్రంగా మరి ప్రణాళికలు రూపొందిస్తారు ఓకే వ్యవస్థను ఆర్థికంగా ఇప్పుడు మన దగ్గర ఇన్ని వేల ఇన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఈ ఆదాయాన్ని మళ్ళీ ఎవరికి పంచాలి అంటే మధ్యతరగతి ప్రజలకు ఎంత వాటర్ ఇవ్వాలి లేకపోతే గ్రామాల్లో ఉన్నట్టు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంత ఇవ్వాలి లేకపోతే విద్యావస్థ మీద ఎంత ఖర్చు పెట్టాలి వైద్యం మీద ఎంత ఖర్చు పెట్టాలి ఈ మొత్తం అంటే మానవ జీవితంతో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక వ్యవస్థలని ఇప్పుడున్న స్థితి నుంచి మరింత మెరుగైన స్థితి వైపు తీసుకెళ్లాలంటే ఈ కుల జనగణన జరగాల్సిందే కుల జనగణన జరిగితే మా యొక్క అధికార పీఠాలు కదులుతాయి అనేటువంటి భయంలో బహుశా బీజేపీ పార్టీ ఉన్నట్టు కనబడుతుంది కేంద్రంలో ఉన్నటువంటి అధికార ఏం కథలో విచిత్రంగా ఏంటంటే బహుశా ఆర్ఎస్ఎస్ చాలా ఆలోచించే నిర్ణయం తీసుకుందని తీసుకొని ఉంటుందని నాకు అనిపిస్తుంది ఆర్ఎస్ఎస్ ప్రకాష్ అంబేద్కర్ వారు వారు మాట్లాడితే ఏమన్నారంటే ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి వారు ఏమంటున్నారంటే దేశంలో కుల జనగణన జరిగితే మాకు అభ్యంతరం లేదు కుల జనగణన జరిగి అది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల ఆర్థిక రాజకీయ స్థితిగతులను మార్చడం కోసం ఆ డేటాను వాడుకుంటే మాకు అభ్యంతరం లేదు కానీ సేకరించినటువంటి డేటా అది మళ్ళీ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలందరూ దాన్ని గమనించాలి అనేటువంటి ఒక నర్మగర్భంగా ఒక స్టేట్మెంట్ చేశారు వాళ్ళు అంటే ఏంటి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు రాజ రాజకీయ రంగంలో వాళ్ళ వాట రావాలని అడుగుతా తప్ప రాజకీయ అవసరాలంటే ఈ దేశం యొక్క సమగ్రతకు ఈ దేశం యొక్క ఈ దేశ సమగ్రతకు ముప్పొచ్చినప్పుడు ఎస్ ఆర్ఎస్ఎస్సే కాదు ప్రతి భారతీయుడు దాన్ని ఖచ్చితంగా ప్రశ్నించవలసిందే రాజకీయాల్లో మా వాట రావాలని రేపు దళితులు అడగవచ్చు ఓబీసీలో యాభై రెండు శాతం ఉన్నారు అరవై శాతం ఉన్నారు నా లెక్క ప్రకారం బీహార్లో తీసిన లెక్కల ప్రకారం అయితే చాలా లెక్కలంతా బయటపడ్డాయి కదా అట్లా దేశంలో ఎదిగచ్చినటువంటి ప్రజా సమూహాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాల డెబ్బై ఎనభై సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో కూటికి లేకపోయినా ఇంత నాలుగు అక్షరాలు నేర్చుకొని ఆత్మగౌరవం నేర్చుకొని రాజకీయాలు అంటే తెలిసి రాజకీయాలలో మా భాగస్వామ్యం ఉండాలని ఆకాంక్షించేటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మహిళలు మత మైనారిటీలు ఈ దేశంలో మా వాట అని అడిగితే తప్పేందంటున్నారు ఎస్ అడగడానికి ఈ లెక్కలు రావాలి అయితే చివరిగా ఈ కులగణన జరగాలని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఇంతకాలం కులగాలన చేసి వాళ్ళేం ఒరుగుపెట్టిండట వాళ్ళేం చేయలేదు కదా ఇప్పుడు కులగణన జరగాలని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు వదలన్న రాహుల్ గాంధీ గారు కూడా కులగణన జరగాలి అంటున్నారు కులగణన జరిగితే ఏంటిది కుల గణన జరిగి రాజకీయాలని ప్రజాస్వామీకరించడం ఆర్థిక వ్యవస్థను ఆర్థిక సంపదను అవసరమైన ప్రజలకు పంచడం కులగణన జరగడం ద్వారా కుల అంటు ఇప్పుడు అంటరాంతరం గ్రామాలలో ఉంది అంతేందుకు పట్టణాలలో ఉంది చదువుకున్నట్టు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీలకు పట్టణాలలో ఇండ్లు కిరాయిస్తలేరు ఇదో వివక్షత కాదా దేశం ఎటువై ప్రయాణిస్తుంది అంటే వీటన్నిటిని మార్చడం కోసం ఈ గణన జరగాలని చెప్పి చెప్పేసి అంటున్నాం కాబట్టి జర రాహుల్ గాంధీ గారు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయాల్ని పరి ప్రజాస్వీకరించడం అంటే ఏంటి ఆయన మాత్రము ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉంటాడు మరి కులగణ జరితే ఈ డెబ్బై సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీకి ఒక నేతర నాయకుడు ఎందుకు నాయకుడు కాలేకపోతున్నాడు కార్గే గారిని పెట్టారు మల్లికార్జున ఖార్గే గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేశానికి వాటి నిర్ణయాలన్నీ ఎక్కడ జరుగుతాయి మళ్ళీ సోనియా గాంధీ గారు మళ్ళీ రాహుల్ గాంధీ గారు లేకపోతే వేణుగోపాల్ వేణుగోపాల్ అంటే దేశంలో ఏ పార్టీ తీసుకున్నా ఈ పార్టీ అప్పటిని కాదు మళ్ళీ బయటకు మాట్లాడేటువంటి మాటలకి ఆచరణకు వచ్చినప్పుడు ఈ సమస్య వస్తుంది కులగణన జరగాల్సిందే కులగణన జరగాల్సిందే ఈ కులగణన జరిగిన తర్వాత ఈ దేశంలో పేదరికం ఎంత ఉంది ఈ దేశంలో మధ్యతరగతి ఎంత ఎదిగొచ్చింది ఈ దేశంలో అక్షరాస్యత ఎంత ఉంది ఆ అక్షరాస్యతలో వివిధ కులాలకు సమూహాలకు సంబంధించినటువంటి స్థితిగతులు ఏమిటి విద్యా వ్యవస్థను ఎట్లా సంస్కరించాలి తర్వాత ఆర్థిక వ్యవస్థను ఎట్లా పరిపుష్టం చేయాలి అందరం కలిసి ఇవాళ దేశాన్ని ప్రపంచ చిత్రపటంలో ఒక భారతదేశం యొక్క చిత్ర భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో ఒక మానవీయ దేశంగా నిలపడం కోసం ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది వాస్తవాలు మాట్లాడుకోవాలి వాస్తవాల కేంద్రంగా చర్చ జరగాలి జరిగిన తర్వాత మళ్ళీ అందరం కలిసి ఈ దేశ పౌరులుగా మనం ఖచ్చితంగా దేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడడం కోసం దేశం యొక్క సమగ్రత కోసం అందరూ పాటుపడవలసిందే అంతే తప్ప ఇది కులగణం జరిగితే దేశ సమగ్రతకు ముప్ప అని మాట్లాడము లేకపోతే కులగణలో కేవలము కులగణన జరగాలని చెప్పి బీసీలని ఎస్సీలని ఎస్టీలని రాజకీయంగా ఎమోషనలైజ్ చేసి మళ్ళీ బీజేపీని పక్కన పెట్టి మళ్ళీ మేమే అధికారంలో రావాలని ఒక రాజకీయ కుట్ర చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ అనుకుంటే మాత్రం అది చరిత్ర వాళ్ళని క్షమించదు ఖచ్చితంగా ఈ అన్ని విషయాలను మనం పరిశీలించినప్పుడు ఇవాళ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ప్రధానంగా మనం చూసినట్టయితే విద్యా వ్యవస్థను కావచ్చు లేదంటే పేదరిక సమస్యను కావచ్చు సమూలంగా సంస్కరించవలసిన అవసరం అయితే ఉంది రైట్ అన్న అనేక విషయాలు ఇంకా మా స్టూడియోలో చర్చించారు నిజంగా అంటే దేశంలో విద్యా వ్యవస్థను మీరు అన్నట్టుగా అన్ని రంగాలను సమూలంగా ప్రక్షాళన చేసి ప్రతి ఒక్కరికి సమన్యాయంగా సమవాట ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంటుంది ఇది ఈరోజు ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం నేను మీ ప్రశాంత్